సికింద్రాబాద్ లాల్ దర్వాజా మహంకాళి అమ్మవారి బోనాల ఘనంగా జరిపేందేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు నిర్వాహకులు. జూలై 28న ఆషాఢమాసం బోనాలకు మహంకాళి అమ్మవారి ఆలయం ముస్తాబవుతుంది. బోనాల ఉత్సవాలకు రాష్ట్ర నలుమూలల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉంది. అందుకు ఏర్పాట్లు చేస్తున్నారు ఆలయ కమిటీ మెంబర్స్. దీనికి సంబంధించి డీటెయిల్స్ నరేష్ అందిస్తారు. అనగానే హైదరాబాద్ సిటీలో బోనాల పండుగ ఉత్సవం అనేది చాలా ఘనంగా జరుగుతూ ఉంటుంది. ప్రతి ఏటా కూడా ఈ బోనాల పండుగ కార్యక్రమానికి లక్షల సంఖ్యలో అయితే పబ్లిక్ వస్తూ ఉంటారు. ప్రస్తుతం మనం ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి ఆలయం దగ్గర ఉన్నాం. ఈ ఆలయంలో వచ్చే నెల జూలైలో అయితే ఈ జాతరకు సంబంధించిన ఏర్పాట్లు అయితే కొనసాగుతూ ఉన్నాయి. దానికి సంబంధించి ఆలయాన్ని అయితే ముస్తాబు చేస్తూ ఉన్నారు. మనం విజువల్స్లో చూసుకోవచ్చు. ఈ పెయింటింగ్కి సంబంధించినటువంటి కార్యక్రమం కానివ్వండి, అట్లాంటివన్నీ కూడా ఇక్కడ ఆలయ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ పనులైతే త్వరగా అయితే పూర్తి చేయిస్తూ ఉన్నారు. ఇక్కడ అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేసి భక్తులకైతే పూజా కార్యక్రమం, పూజలు అందించే కార్యక్రమాన్ని అయితే చేస్తారు. అదేవిధంగా 28వ తారీఖు రోజున అయితే అమ్మవారికి ఈ బోనాల కార్యక్రమం అయితే ఉంటుంది. ఈ బోనాల కార్యక్రమానికి దాదాపు తెలంగాణ వ్యాప్తంగా నుంచి కూడా లక్షల సంఖ్యలో భక్తులు ఇక్కడికి వస్తారు. ఇక్కడ ఉన్నటువంటి ఆలయ కమిటీ చైర్మన్ ఉన్నారు, ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఈ కార్యక్రమం ఎప్పటి నుంచి స్టార్ట్ కాబోతుంది? ఈ జూలై 19వ తారీఖున అభిషేకం మరియు శిఖర పూజతో ప్రారంభమై మళ్ళీ 28వ తారీఖు బోనాలు, మళ్ళా అమ్మవారి ఊరేగింపు, మళ్ళీ గావు కార్యక్రమం సోమవారం ఉంటుంది 29వ తారీఖున. అంటే ఈ పండుగ ఇంతకుముందు ఏ విధంగా అయితే జరిగిందో అత్యంత వైభవంగా మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా మనము ఈ గవర్నమెంట్తో అధికారులతో కానీ వాటర్ వర్క్స్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళతో అన్ని శాఖలతో మనం సహాయ సహకారాలు తీసుకుంటున్నాము. వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది. జూలై 9వ తారీఖు ధ్వజారోహణ నగర పోలీస్ కమిషనర్ ఇక్కడ ధ్వజారోహణ చేయడం ఆనవాయితీగా వస్తుంది. నగర పోలీస్ కమిషనర్ గారు ఈ జూలై 9వ తారీఖున ఈ 19వ తారీఖున ఈ ధ్వజారోహణ తర్వాత అద్భుతంగా నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తారన్నమాట మీకు. అదేవిధంగా 9 రోజులు నవరాత్రి ఉత్సవాలు జరిగిన తర్వాత 28వ తారీఖు బ్రహ్మాండమైనటువంటి బోనాల కార్యక్రమం ఉంటుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు లక్షలాది సంఖ్యలో భక్తులు అమ్మవారికి బోనం సమర్పించడానికి ఎంతోమంది వెయిట్ చేస్తూ ఉంటారు. ఆ రోజు సాయంత్రం శాంతి కళ్యాణం ఉంటుంది. అదేవిధంగా సోమవారం ఉదయం అమ్మవారి దూతగా పోతరాజు స్వాగతం, దాని తర్వాత రంగ కార్యక్రమం ఉంటుంది. మన ప్రాంతంలో ఉన్నటువంటి భవిష్యత్ ఎలా ఉంటుంది అని చెప్పే కార్యక్రమే రంగ కార్యక్రమం. సో ఇది మనకు 29వ రోజు మధ్యాహ్నం 2 గంటలకు రంగ కార్యక్రమం ఉంటుంది. తదుపరి బ్రహ్మాండమైన ఊరేగింపు లాల్ దర్వాజా నుంచి మొదలుకొని శాలిబండ చార్మినార్ మదీనా మీదుగా మూసీ నదిలో నిమజ్జన కార్యక్రమంతో బోనాలు 2024 బోనాలు ఉత్సవాలు పరిసమాప్తం అవుతాయి. దీనికి అన్ని విధాల ఆలయ కమిటీ చైర్మన్ గారు మరియు నేను కన్వీనర్గా బీతా జనరల్ సెక్రటరీ మన జనరల్ సెక్రటరీ అందరూ కూడా కమిటీ సభ్యులు అందరూ ఎంతో శ్రమించి ప్రభుత్వ అధికారులతోటి కోఆర్డినేట్ చేసుకొని ప్రజలకు కావలసినటువంటి క్యూ లైన్స్ కానివ్వండి, వాటర్ ప్యాకెట్స్ కానివ్వండి, ఇక్కడ రోడ్లు మరమ్మతులు కానివ్వండి, అన్ని సివిల్ ఫెసిలిటీస్ అన్నీ కూడా ప్రజలకు కల్పించుకుంటూ ఈసారి చాలా భారీ ఎత్తున మహిళా భక్తులు వచ్చేయడానికి అవకాశం ఉంది. ఎందుకంటే మనకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీలో కూడా ఫ్రీ సర్వీస్ సౌకర్యం ఉంది కాబట్టి సరే దానికి అనుగుణంగా అద్భుతంగా ఎవరికి కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఎంతమంది భక్తులు వచ్చినా కానీ సాఫీగా దర్శనమయ్యే విధంగా వాలంటరీ వ్యవస్థ కూడా మా టెంపుల్ కమిటీతో ఉంది. సో అద్భుతంగా నిర్వహిస్తాం. మీ పత్రికా విలేకరులందరికీ కూడా ఆహ్వానం పలుస్తూ ఉన్నాం. మీరు కూడా తప్పకుండా కుటుంబ సమేతంగా వచ్చి అమ్మవారిని దర్శించుకోవాల్సిందే కోరుతా ఉన్నా. ఇక్కడ ఇది నిర్వాహకులు చెప్తా ఉన్నారు, ఏదైతే పోతరాజు విన్యాసాలతోటి అంగరంగ వైభవంగా నిర్వహిస్తాం, అదేవిధంగా అమ్మవారి ఊరేగింపు కార్యక్రమానికి కూడా చాలా పెద్ద సంఖ్యలో పబ్లిక్ వస్తారు, వాళ్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా అన్ని ఏర్పాట్లు చేస్తామని చెప్తా ఉన్నారు. కెమెరామ్యాన్ పురుషోత్తంతో నరేష్, V6 న్యూస్, హైదరాబాద్.